epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేరు. ఎంతసేపటికి కూడాను ఎదుటి వాళ్ళు శత్రువర్గం మిత్రవర్గం గురువుతో సరిసమానమైన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పడిపోతే ఆ స్థానానికి మనం వెళ్ళొచ్చు కదా అనే ఆలోచనలో ఉంటారు తప్ప మనకు మనంగా మన స్థాయిని పెంచుకుందాం అనే ఆలోచన మీకు రాని రాదు. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు, భగవద్ అనుగ్రహం లభిస్తుంది, అందరిలోనూ మంచివాడని చెప్పి అనిపించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఎంతోమందిని తూలనాడి విమర్శించి మీకు సంబంధం లేకపోయినా వాళ్ళందరినీ కూడాను ఏకపరిచి కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి విమర్శించి భ్రష్టు పట్టించి మీరు చేసినటువంటి పనుల వల్ల చివరికి ఏమి సాధించాం అనేటువంటి బాధ మీకు మిగులుతుంది. అన్నం పెట్టినటువంటి చేయిని కూడాను మనం కొరికామే అనేటువంటి బాధ మీరు పైకి చెప్పకపోయినా మీ అంతరాత్మ మిమ్మల్ని నిందిస్తుంది. ప్రతి విషయంలో కూడాను పూజలు పురస్కారాలు చేయకపోయినా పర్వాలేదు, దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు, అవన్నీ లెక్కల విషయాలు కాదు. ఎక్కడైతే ధర్మాన్ని తప్పుతారో తప్పనిసరిగా దేవుడి దృష్టిలో దోషిగా మిగులుతారు. ఆ విషయాన్ని గ్రహించి అన్ని విషయాలను పద్ధతిగా నడుచుకోవడం చాలా మంచిది. సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. వాళ్ళ అలవాట్లు బాగాలేవు, వాళ్ళ పద్ధతులు బాగాలేవు, వాళ్ళని సరైన దారిలో పెట్టుకోండి. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఏది ఏమైనా ప్రతి విషయంలో జాగరూకతో ఉంటాం, పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడటం, ప్రతి వాళ్ళతోటి స్నేహపూరితమైన వాతావరణంలో మాట్లాడటం, అనవసరమైన విషయాల్ని ప్రచారం చేయటం మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. అనుకోనటువంటి మంచి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల మీరు వాటిని ఉపయోగించుకోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయం కూడాను కాలమే నిర్ణయిస్తుంది అనే ధోరణిలో మీరు నడుచుకుంటారు, అదేవిధంగా మాట్లాడతారు, అదేవిధంగా ప్రవర్తిస్తారు. మొత్తం మీద వివాహాది శుభకార్యాల విషయంలో మంచి వార్తలు పెట్టారు. పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ లేకపోతే శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సకల పూజలకు నోములకు వ్రతాలకు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఇంటి వద్దే డోర్ డెలివరీ చేస్తారు. ఈ పూజ స్టోర్ .in అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మాత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ కార్తీక మాసం గురించి శివపురాణంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. నా కార్తీకు సమమాస నచ దైవం శివాత్పరం, నచ వేదం సమం శాస్త్రం, నతీర్థం గంగాయా సమాన. దీని అర్థం ఏంటంటే కార్తీక మాసం అంతా గొప్ప మాసం లేదు, దానికి సరివచ్చేటటువంటి మాసం ఇంకోటి లేదు. పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, ఆయనకి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, మరే శాస్త్రం వేదంతో సరితూగదు. ఎన్ని రకాల నీళ్లు ఉన్నప్పటికీ గంగాజలంతో సమానం కాదు అని దీని అర్థం. అక్టోబర్ 20వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలోని మా ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయ పూట అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని
మీ పేరు గోత్రనామాలు పంపించి ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రకారుడిగా నా మీద చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రునికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువునకు కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించిన వారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వ అపమాయతనం ఆయతనవాన్ భవతి యోవ యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవత వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసి కోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్యనాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర, ప్రతి గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.